చెప్పండి సార్. మల్లన్న నంబర్ ఏనా సార్? ఇది మల్లన్న టీమే సార్, చెప్పండి. అయితే నేను ఏమైంది సార్ అంటే, అంటే మా వాస్తు బాగలేదు, కంపౌండ్ హాల్ కట్టాము, ఆ కంపౌండ్ హాల్ బాగలేదు, వాస్తు బాగలేదు అనే ఉద్దేశంతో నేను కాల్ చేసిన, నార్మల్ గా కాల్ చేసిన ఏమంటారు అని. సో వాళ్ళు నేను చూసి చెప్తా మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అని అన్నారు. అయితే నా డేట్ ఆఫ్ బర్త్ చెప్పిన, అయితే నా స్కూల్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పమంటారా లేదంటే ఎలా చెప్పమంటారా అంటే, అంటే లేదు స్కూల్ డేట్ ఆఫ్ బర్త్ కాదు, మీకు పుట్టిన తేదీ ఎవరైనా రాసి ఉంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అని అన్నారు. అయితే నా పుట్టిన డేట్ అనేది చెప్పాను నేను. సో నేను పూజలో ఉన్నా, నేను ఒక 5 నిమిషాల్లో నేను కాల్ బ్యాక్ చేస్తాను, నేను చూసి చెప్తాను. డాక్టర్ లక్ష్మీకాంత శర్మ మాట్లాడండి, ఆఫీస్ మాట్లాడారు. అతనే మాట్లాడిండు ఫస్ట్ ఆఫీస్ వాళ్ళు మాట్లాడి, మీరు అతనితో మాట్లాడాలంటే 300 పే చేయాలని అన్నారు. 300? అయితే ఎందుకు 300? ఎందుకంటే సార్ డైరెక్ట్ మాట్లాడారు, బిజీగా ఉంటారు అంటే సరే అని నేను 300 పే చేశా. సో చేసిన తర్వాత ఈయనతోటి మాట్లాడా, ఇట్లా ఇట్లా మా ప్రాబ్లం నడుస్తుంది, ఇలా ఉంది మా ప్రాబ్లం అంటే, మీ పుట్టిన తేదీ చెప్పండి, మీ పేరు చెప్పండి అని అన్నారు. అయితే నాకు పుట్టిన తేదీ చెప్పాను, పేరు కూడా చెప్పాను. అయితే నేను ఒక క్వశ్చన్ ఏం అడిగినా అంటే, నా పేరులాగా చాలా మంది ఉంటారు కదా అని అన్నా. అయితే మీ పేరులాగా చాలా మంది ఉంటారు కానీ మీ పుట్టిన తేదీ, మీరు పుట్టిన తేదీ అయితే మీరే పుట్టారు కదా అదే డేట్ రోజు, అది వేరే వాళ్ళు అయితే పుట్టరు కదా, మీ పేరు ఉంటుంది కదా, అందుకోసమే నేను పూజలో ఉంటా, నేను చూసి చెప్తాను అని అన్నారు. సో ఒక 10 నిమిషాల తర్వాత నేను కాల్ బ్యాక్ చేస్తా అని అంటే, నేను 10 నిమిషాల తర్వాత. ఇప్పుడు నీ పేరు ఏం పేరు? హలో చరణ్. చరణా? ఎక్కడ మీది? మామనా సార్, మామనా అంటే ఇప్పుడు కొత్త జిల్లా వనపర్తి. మండలం పేరు? కిలాగన్పూర్. ఏం పని చేస్తారు మీరు? లేదు సార్, క్యాబ్ డ్రైవర్ సార్. లేదు అవునన్నా, చరణ్ అని చెప్పి అదే డేట్ రోజు వేరే పర్సన్ పుట్టాడు, ఇక అదే రోజు ఎందుకు పుట్టాడు ఉంటారు, అదే ఆ క్వశ్చన్ నేను అడిగితే, అయితే బాబు అదే డేట్ రోజు పుట్టారు కానీ చరణ్ అనే పేరు ఉండదు కదా, అంతా డౌట్ తోటి ఎందుకు కాల్ చేసినావు నాకు, ఆ డౌట్ తోటి నాకు ఎందుకు కాల్ చేసినావు అని అన్నావు అన్నాడు ఆయన. అయితే ఇంకా ప్రాబ్లం మస్తు నడుస్తుంది సార్, అందుకోసం ఇంకా మాట్లాడినా. అయితే ఏమన్నాడంటే, నీకు ఒక టైట ఇస్తా, నీ మీద శని ఉంది, నాగరాలు పూజ చేసుకోవాలి. అయితే ఓకే సార్, మరి అది మీరు రాసి ఇవ్వండి, నేను చేపిస్తాను సార్ పూజ అంటే. లేదు అలా లేదు, మీరు హైదరాబాద్ వచ్చి మీరు నాకు కాల్ చేస్తే నేను కలుస్తా, మా అడ్రస్ చెప్తే అక్కడ వచ్చేయండి అని అన్నారు. అంత దూరం రాలేనంటే అంటే ఓకే, మీ ఫోటో పంపించండి వాట్సాప్లో, మీ ఫోటో పంపిస్తే నేను ఇక్కడ పూజ చేస్తా అన్నాడు. పూజ చేస్తే మరి శాంతి అవుతుందా సార్ అంటే, 100% శాంతి అవుతుంది, ఇట్లా చాలామంది మేము చేస్తున్నాము, 100% శాంతి అవుతుంది అంటే. ఎంత అవుతుంది సార్ ఖర్చు అంటే, ఆయన 2800 అన్నాడు స్టార్టింగ్ 2800 అంటే. ఇంకా సో ఓకే సార్, 2800 అంటే 2000 తీసుకోండి సార్ అని నేను మాట్లాడా. మాట్లాడిన తర్వాత అది నవగ్రహాలు పూజ చేయడానికి 2000 మాట్లాడైతే, ఇంకా మందులాలు ఆ తాయితలు అన్ని మా దగ్గర వచ్చి మీరు తీసుకోవాలన్నారు. సరే సార్, అది అయితే మందులాలు మీ ఇంట్లో ఎంతమంది ఉంటారంటే 5 మంది ఉంటామన్నా. అయితే సరే అని మాట్లాడా, దాంతో 2500 3000 పే చేశాను, 4800 పే చేశాను. పే చేసిన తర్వాత ఇంకా ఏం బాగలేదు, ఇంకా మొత్తం సక్సెస్ అవుతుంది. ఇంకా ఫస్ట్ ఎంత పే చేసినావు? 2500? 300 ఫస్ట్ చేసినావు, తర్వాత 2000, 5000 కాదు, 3000 ఎంత, 2300? అవునవునా. దాని తర్వాత 2500 మంగళ కోసం, తాజా కోసం శాంతి అవుతుంది, ఇప్పుడు నుంచి మీకు అర్గత్ బర్గత్ ఉంటుంది అన్నాడు. సరే అని ఒప్పుకొని పే చేశాను.
అయితే నేను ఇంకా పూజ చేస్తే ఇట్లా శాంతి అవుతుంది బాగుంటది అని అన్నారు. డబ్బులు ఎట్లా వేసారు మీరు? డబ్బులు ఎట్లా వేసారు సార్? డబ్బులు దేంట్లో అకౌంట్ లో వేసారా? లేలే అకౌంట్ లో వేయలే, అక్కడ పోయి వచ్చాను. మేమంటే ప్రజెంట్ ఇక్కడ మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంటుందా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నానాగ్రామ్ కూడా తెలుసా, విప్రో, అక్కడ ఉంటా నేను. క్యాబ్ డ్రైవర్ సార్ నేను. అవునన్నా, ఇప్పుడు ఇచ్చినట్టు నీ దగ్గర ప్రూఫ్ ఉందా? ఏమన్నా లేదు, క్యాష్ ఇచ్చిన. అయితే మాట్లాడినా కదా, నా డేటా ఉంది కదా. రికార్డు ఉందా? కాల్ రికార్డు ఉందా? లేదు లేదు, రికార్డ్ నాకు అంత అది. ఇంకా ఆయన బాపనాయన అని చెప్పిండు, రికార్డ్ మీ కూడా ఎందుకు చేద్దామని ఎప్పుడు చేయంగా అంత. అంటే మీకు ఎట్లా చేసిన అంటే, నేను మీకు ఎట్లా ఫోన్ చేసిన అంటే, యూట్యూబ్ లో చూసినప్పుడు నాకు తెలిసింది. సరే అన్న, ఇప్పుడు నీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉన్నాయి చెప్పు. ఏం సార్? నువ్వు డబ్బులు ఇచ్చినట్టు ఎవిడెన్స్ ఏమున్నాయి అంటున్నా? ఏం లేదు. బిల్లు కూడా ఏం అంటే ప్రూఫ్ ఉండాలనా ఇప్పుడు? అవును, ఫోన్ మాట్లాడిన రికార్డు ఉందా? రికార్డ్ అయితే చేయదు. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే రికార్డ్ ఎవరు చేస్తారు సార్ ఇప్పుడు? మేము మన ఇంటి దగ్గర బాబునాయ వస్తాడు, ఏదో పూజ చేయాలి, మనం రికార్డింగ్ చేస్తామా? ఆయన దొంగ బాబునాయ అని మాకేమైనా కలలో వచ్చిండ్రా? ఎంత మొత్తం ఎంత ఇచ్చినావు మరి? ఎంత ఇచ్చినావు? 4800 ఉండాలి. ఆఫీస్ ఏడా? అదే ఆఫీస్ ఏడా చెప్పు, కరెక్ట్ చెప్పు. ఆయన ఆయన ఒక బాబు పెంచి పంపించిండు బంజారా హిల్స్ లో. బంజారా హిల్స్ 2 నెంబర్ 36 క్రోమా ఆడ పంపించాడు. 36 లేడా, దాని పేరు ఏం పేరు? చూస్తే గుర్తుపడతావు. ఫోటో చూస్తే గుర్తుపడతావు? ఆఫీస్ అంటున్నా. పడతా పడతా పడతా. బాబు వచ్చిండు అంటే మాస్క్ పెట్టుకున్నాడు ఆయన. మాస్క్ పెట్టుకున్నా నేను, దవడ కింద మాస్క్ పెట్టుకున్నా అంటే ముఖంకి మొత్తం పెట్టుకోలేమో మాస్క్. శర్మనేనా? లక్ష్మీకాంత శర్మనేనా? ఆయననే అనుకుంటా నేను. ఆయననే పోరాడు పోరాడు పోరాడు. మనం మన ఏజ్ ఉంటుంది సార్, మా అంటే 30-25 ఉంటుందో ఉండదో. ఆయన అంత పెద్ద బిజినెస్. 25 ఉంటాడు, లడ్డు గారు ఉంటాడు, లడ్డు వచ్చి కలిసి. ఆయననే చూసినావా? ఆయనగా, ఆయన నేను యూట్యూబ్ లోనే చూసిన మొత్తం. ఆయన కింద ఒక బాబు ఉంటాడు, ఆ బాబు ఇచ్చిండు నాకు. సరే సరే సరే, ఓకే. వద్ద నీకు ఏమైనా సొల్యూషనా సార్? చెప్తానని చెప్తా. ఎప్పుడు చెప్తా సార్? నేను ఫోన్ చేస్తాను నీకు.